అందరికీ నమస్కారం అండి. రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయ శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన అస్తవ్యస్తంగా ఉంది. కుక్కలు చింపిన విస్తరలా ఉంది. ఒక మాటలో మన వాడుక భాషలో చెప్పాలి అంటే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన అస్తవ్యస్తంగా ఉంది, కుక్కలు చింపిన విస్తరలా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన కక్షపూరితంగా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన కక్షపూరితంగా ఉంది. ఒక్క మాటలో చెప్పాలంటే పాలెగాళ్ల పరిపాలన స్పష్టంగా కనపడుతుంది. పాలెగాళ్ల పరిపాలన ఇష్టం వచ్చిన వాడిని అందలం ఎక్కించు, ఇష్టం లేని వాడిని పాదాల కందేసి తొక్కు, ఇదే కదా పాలెగాళ్ల పరిపాలన. ఇష్టం వచ్చిన వాడిని అందలం ఎక్కించు, ఇష్టం లేని వాళ్ళని పాదాల కింద తొక్కేయి, అది పరిపాలన ఈ రోజున రాష్ట్రంలో జరుగుతున్నది. ఎలా చెప్పగలరు? వరలరామయ్య గారు నాలుగు మాటలు చెప్పారే, అస్తవ్యస్త పరిపాలన అన్నారు, కుక్కలు చింపిన విస్తరన్నారు, పాలెగాళ్ల పరిపాలన అన్నారు. ఎలా చెప్పగలరు మీరని చిన్న ప్రశ్న నాకు వేస్తే సుస్పష్టంగా అర్థమయ్యే రీతిలో నేను చెప్పగలను. నేను మీరు అధికారంలోకి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు 8 నెలలు అవుతూ ఉన్నది. రేపు 30వ తారీఖుకి రాష్ట్రంలో గత 7 నెలల పైనుండి 43 డిఎస్పీలు విఆర్లో ఉన్నారు, 43 డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఫ్రమ్ పోలీస్ డిపార్ట్మెంట్, దే ఆర్ ఇన్ వేకెన్సీ రిజర్వ్, లింగరింగ్ అరౌండ్ డైరెక్టర్ జనరల్స్ ఆఫీస్. 43 డిఎస్పీలు గత 7.5 నెలల నుండి రాష్ట్ర డీజీపీ కార్యాలయం చుట్టూ పిచ్చివాళ్ళగా తిరుగుతూ వేకెన్సీ రిజర్వ్లో ఉన్నారు. 43 డిఎస్పీలు, నెవర్ ఇన్ ది హిస్టరీ ఆఫ్ ఇండియన్ పోలీస్ ఆర్ స్టేట్ పోలీస్. వాళ్ళందరూ కూడా జీతభత్యాలు లేవు. వారికి 1వ తారీఖున జీతం వస్తుంది అందరికీ. ఈ 43 డిఎస్పీలకి జీతభత్యాలు లేవు 7.5 నెలల నుండి. అలో లక్ష్మణాన్ని అల్లాడుతూ ఉన్నారు. ఇది పాలెగాళ్ల పరిపాలన కాదా జగన్మోహన్ రెడ్డి గారు? ఏమిటి వాళ్ళు చేసిన నేరం? ఇఫ్ దే కమిట్ ఎనీ అఫెన్స్, ఇఫ్ దే గో అగైన్స్ ది రూల్స్, ఇఫ్ దే గాన్ అగైన్స్ ది రూల్స్, యూ ఇనిషియేట్ యాక్షన్, డిసిప్లినరీ యాక్షన్ తీసుకోండి. అంతేగాని గత ప్రభుత్వంలో ప్రైమ్ ప్లేస్లో పనిచేశారని మీరు ఈ రకంగా వాళ్ళని శిక్షిస్తారా? 43 డిఎస్పీలకి పోస్టింగ్ లేకుండా మీ ఆఫీస్ చుట్టూ పిచ్చి వాళ్ళని తిప్పినట్టు తిప్పుకుంటారా? ఏ బాధ్యతలు లేకుండా, ఏ ఉద్యోగం లేకుండా, ఏ సద్యోగం లేకుండా, ఇది న్యాయమండి? పైగా అందులో ఒకే సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. ఎందుకు ఉద్యోగస్తుల మీద కూడా మీ సామాజిక వర్గ ముద్ర వేసి వాళ్ళని ఇబ్బంది పెడతారా? వాళ్ళకు ఒక పద్ధతులు ఉంటాయి, ఒక బాధ్యతలు ఉంటాయి, పెడతారండి. కరెక్ట్, ఇది కరెక్ట్ అని చెప్పగలరు ఎవరైనా? నేను డీజీపీ గారిని అడగను, నేను ఇప్పుడు మిమ్మల్ని అడుగుతాను. నేను డీజీపీ గారిది ఏముంది పాపం, మీరేం చెబుతా చేస్తారు. నేను రాష్ట్ర ముఖ్యమంత్రిగా శాంతి భద్రతలు కూడా మీ చేతుల్లోనే ఉన్నాయి కనుక నేను మిమ్మల్ని అడుగుతున్నా, 43 డిఎస్పీలు 7.5 నెలల నుంచి విఆర్లో ఉన్నారు, వాళ్ళు చేసిన పాపం ఏమిటి, తప్పు ఏమిటి, నేరం ఏమిటి, సమాధానం చెప్పగలరా? ఆ సామాజిక వర్గంలో పుట్టడం వాళ్ళు చేసిన తప్ప? తీసేయండి. ఆ సామాజిక వర్గం వాళ్ళు పోలీసులో ఉండటానికి వీల్లేదని ఒక ఆర్డర్ పాస్ చేయండి. పీక అవతలు పడేయండి వాళ్ళ ఉద్యోగాలు. రోడ్ల మీద అడుక్కుతారండి అని చెప్పండి. ఎక్కడనుందా చెప్పగలరా? 7 అడిషనల్ సూపరింటెండెంట్స్ ఆఫ్ పోలీస్, 7 అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ 7 నెలల నుంచి వీఆర్లో ఉన్నారట. ఉద్యోగం లేదు, సద్యోగం లేదు, బాధ్యతలు లేవు, జీతాలు లేవు. 7 ఏమిటి న్యాయం ఇది? అందుకే కుక్కలు చింపిన విస్తరి పాలెగాళ్ళ పరిపాలన అన్నాను. కాదని చెప్పే ధైర్యం ఉందా మీకు? అస్తవ్యస్త పరిపాలన అన్నాను. కాదు అని చెప్పే ధైర్యం ఉందా? మీరు చెప్పలేకపోతే ఆయన పిలవండి. ఆయన ఎవరు? కమల ఎవరండి? నిన్న సలహాదారులు మాట్లాడినాడు కదా అక్కడ చిత్తూరు సభలో అజయ్ కలాం గారు. ఆయన చెప్పమనండి, మా పరిపాలన ఇంతేనాయా, నేను ఇలాగే సలహాలు ఇస్తానయా, ఆ వర్గం అంటే మాకు పడదయా చెప్పండి. ధైర్యం ఉంటే 7 అడిషనల్ ఎస్పీలు. ఇంకా ఆశ్చర్యపోతారు మీరు. అప్పుడే సోదరుడు ఆశ్చర్యం పెట్టాడు ముఖం పాత్రికేయుడు. 100 మంది సర్కిల్ ఇన్స్పెక్టర్స్, 100 సర్కిల్ ఇన్స్పెక్టర్స్, దే ఆర్ ఇన్ విఆర్ అట్ డిఫరెంట్ రేంజ్ ఆఫీసెస్. 100 మంది సర్కిల్ ఇన్స్పెక్టర్స్ స్థాయి పోలీస్ అధికారులు గత 7.5 నెలలుగా ఆయా రేంజెస్లో 2-3 జిల్లాలు కలిపి ఒక రేంజ్గా ఉంటుంది, ఆ రేంజ్ హెడ్ క్వార్టర్స్లో వీఆర్లో ఉన్నారు. 100 మంది పైనే ఉంటారు. అదొకటి అటు ఇటు. నేను అడుగుతున్నా ఈ రోజున గౌరవ ముఖ్యమంత్రి గారు, ఏం నేరం చేశారో 100 మంది సిఐలు? ఏం పాపం చేశారో ఆ 100 మంది సర్కిల్ ఇన్స్పెక్టర్లు? ఎందుకు వాళ్ళని వేకెన్సీ రిజర్వ్ అని పెట్టి ఒక ముద్ర వేసి అక్కడ పడేస్తారా? పిచ్చి వాళ్ళలాగా తిరుగుతున్నారు 7.5 నెలల నుంచి. ఏమిటి మాకి కర్మ అని తిరుగుతున్నారు. నెవర్ ఇన్ ది హిస్టరీ ఆఫ్ పోలీస్ ఎంత పెద్ద ఎత్తున వీఆర్లో పెట్టిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు, మీకే దక్కింది. 100 దాదాపు 150 మంది ఎస్ఐలు కూడా ఉన్నారట ఆయా జిల్లాల్లో. పాపం ఎస్ఐలకి జీతాలు ఆ ఎస్పీలే డ్రా చేస్తారు. నేను అడుగుతున్నా ఈ రోజున ప్రభుత్వం ఏమి సమాధానం చెబుతుంది? ఈ 100 మంది సిఐలకి, 7 అడిషనల్ ఎస్పీలకి, 43 మంది డిఎస్పీలకి జీతభత్యాలు లేవు 7.5 నెలల నుంచి. ఎక్కడన్నా ఉందా ఈ చోద్యం? ఎక్కడన్నా ఉందా ఈ ఘోరం? ఎందుకు వారిని ఆ రకంగా అవమానిస్తున్నారని అడుగుతున్నా ఈ ప్రభుత్వాన్ని. వాళ్ళు చేసిందారు అంటే తప్పు చేస్తే శిక్షించండి, చట్టబద్ధంగా ఉద్యోగం నిర్వహణ చేయకపోతే శిక్షించండి, అంతేగాని మీరు ఆ సామాజిక వర్గం అని చెప్పి వారిని బలి చేస్తారండి. ఎక్కడ ఉందండి? ఎక్కడ చెప్పుకోవాలి? డీజీపీ గారు చూడాలి, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్. ఆయన చూసే పరిస్థితుల్లో లేరు. రీజన్స్ బెస్ట్ నోన్ టు హిమ్. అడగాలి. ఎవరు అడగాలి? ఇంపార్టెంట్ విషయం. పోలీస్ ఆఫీసర్స్ అసోసియేషన్ అడగాలి. ఎక్కడ ఉంది పోలీస్ ఆఫీసర్స్ అసోసియేషన్ అని నేను అడుగుతున్నా. ఓ పోలీస్ ఆఫీసర్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్, మీరు ఎక్కడ అని చెప్పి నేను అడుగుతూ ఉన్నా. 43 డిఎస్పీలు, దాదాపు 100 మంది సిఐలు, 7 అడిషనల్ ఎస్పీలు, దాదాపు 100 మంది పైన ఎస్ఐలు రాష్ట్ర వ్యాప్తంగా వీఆర్లో ఉంటే ఏపీ పోలీస్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఎక్కడ నిద్రపోతుందని చెప్పి నేను అడుగుతున్నా. వేర్ ఆర్ యూ? ఎక్కడ మీ ఉనికి? ఎక్కడ అంటే ప్రతిపక్షాల మీద మీసాలు తిప్పటానికా? మీరు ప్రతిపక్షాల మీద తొడలు కొట్టడానికేనా? మీ పోలీసులకు ఏం సాయం చేయరా? మాట్లాడరామండి. ఆ రోజు ఎగిరెగిరి తొడలు కొట్టావు కదయా, ఏం అడగలేం డీసీపీని? ఈ 43 డిఎస్పీలు 6.5 నెలల నుంచి వీఆర్లో ఉన్నారు సార్, వాళ్ళకి పోస్టింగ్లు ఇవ్వండి, లేకపోతే మేము ఊరుకోం అనే మేసం తిప్పావుగా, తొడగొట్టవే. కొట్టవు సీఎం గారి మీద తోడ, ధైర్యం ఉంటే. ఏమిటి సార్ 100 మంది సీఐలు ఉన్నారంట రాష్ట్రంలో, ఎట్లయితే కుదరదు సార్ అని తొడగొట్టు నీకు దమ్ముంటే, ధైర్యం ఉంటే. ప్రతిపక్షాల మీద రాజకీయ నాయకులకు తోడగొడతావా? మీసాలు తిప్పుతావా రాజకీయ నాయకులాగా? ఇందుకని అసోసియేషన్ ఎందుకు నిద్రపోతున్నది? పోలీస్ ఆఫీసర్స్ అసోసియేషన్ దీర్ఘ సుశుప్తిలో ఎందుకుంది? మీ అసోసియేషన్ నిస్తేజంగా ఎందుకు పడి ఉన్నది? మీ అసోసియేషన్ ఒక బండరాయిలాగా ఎందుకు అక్కడ కదలకుండా ఉన్నది మీ అసోసియేషన్? చెప్పగలవా? ధైర్యం ఉందా? దమ్ముందా నీకు? మీసాలు తిప్పగలవా? తొడలు కొట్టగలవా? ఎవరి మీద కొడతావు? సీఎం గారి మీద కొడతావా? లేదా డిపార్ట్మెంట్ మీద కొడతావా? ఎవరి మీద కొడతావు? నేను అడుగుతున్న 43 డిఎస్పీలు విఆర్లో ఉంటే గెజిటెడ్ పోలీస్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఉన్నది. అంటే ఇక్కడ 3 అసోసియేషన్లు ఉన్నాయండి. కానిస్టేబుల్ నుంచి సిఐ వరకు ఒక అసోసియేషన్, కానిస్టేబుల్ లెవెల్ నుంచి సిఐ వరకు. డిఎస్పీలు ఎడిషనల్ ఎస్పీలు అంతా గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ అని అందులో ఉంటారు. వాళ్ళని నేను అడుగుతున్నా, ఈ డిఎస్పీలు ఎడిషనల్ ఎస్పీల సంగతి మీరు ఎందుకు మాట్లాడరండి? Why don't you open your mouth? డిపార్ట్మెంట్ను లేకపోతే ముఖ్యమంత్రి గారితో ఒక అపాయింట్మెంట్ తీసుకొని, అయ్యా 43 డిఎస్పీలు ఇలా ఉన్నారు, ఇది పద్ధతి కాదు, ఎప్పుడు ఇలా లేరండి, ఇదేమి పద్ధతి అండి అని అడగొచ్చు కదా. వై ఆర్ యూ కీపింగ్ క్వైట్? ఎందుకు మౌనం వహిస్తున్నారని ఆ అసోసియేషన్ అడుగుతున్నా. ఐపీఎస్ ఆఫీసర్ అసోసియేషన్ ఉంది, ఓన్లీ ఫర్ ఐపీఎస్ ఆఫీసర్స్. ఆ అసోసియేషన్ అడుగుతున్నా, మీరెందుకు ఇంటర్ఫియర్ అవ్వట్లేదు? 43 డిఎస్ సార్, ఆలోచించండి సార్. సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్లు బోల్డ్ మంది ఉన్నారు.